వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇది కేంద్ర కార్యాలయం, దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట. ఈనాడు పేపర్లో రాజధానిలో కళ్ళు కనపడతలేదా అని రాస్తాడు. వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకి గుట్ట కప్పుతారు. వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది, దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది, దానికి గుడ్డకప్పరు. ఈనాడు రాయుడు, వీళ్ళు గుడ్డకప్పరు. మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి, ఏంట్రా బాబు ఏంటయ్యా ఇది, ఆ పక్కన ఆడుగు ఆఫీస్ ఏంటి, ఆడిది కప్పరేంటి, ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని నిర్భయంగా ఆవిడ ఎదేచ్చిగా ఆడు తూట్లు తూట్లు పొడుస్తుంటే, గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని 3 లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే, పిటిషన్ ఇస్తే, దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు, ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు. ఆవిడ ఊరూరు ఊరూరు గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ, తెలుగుదేశం బ్యాడ్జీ, పక్కన తెలుగుదేశం నాయకులు, 3 లక్షల రూపాయల చెక్కులు. ఎందుకు ఈనాడు రాయదు? మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు? చర్యలు ఎందుకు ఉండట్లేదు? అదే ఈనాడు వస్తే యథాతథంగా, ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్. అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి, అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా? ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవీరులెత్తిపోతున్నారు? అందరినీ సమబాళ్ళలో చూడాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకు అవతల ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు గుడ్డేరు? ఈనాడులో రాయిపోతే ఎయిరా గుడ్డ? మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా సెంట్రల్ ఆఫీస్లో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు తీసేయండి తీసేయండి. ఇది ఎక్కడ పోయే కాలం? ఇదేం వింత బుద్ధులు ఇవన్నీ విచక్షణ. ఈనాడు పడితే అంటే ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎందుకు మీరు ప్రభావితానికి లోనవుతున్నారు? ఏమిటి ఇది ఒత్తిడి? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడి నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారా? ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పక్షపాత ధోరణి?